ప్రజానాయకుడు పిలుపునిస్తే జన ప్రభంజనం ఎలా ఉంటుందో పటాన్ చెరువులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల మహాసభ నిదర్శనంగా నిలిచింది. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతినిధుల మహాసభకు వేదికగా నిలిచిన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ గులాబీ ప్రభంజనంగా మారింది. పల్లెపట్నం అంత తేడా లేకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీలు, కాలనీల్లో పండుగ వాతావరణంలో పటాకులు కాలుస్తూ గులాబీ జెండాలను ఎగరవేసి ర్యాలీలుగా బయలుదేరి జీఎంఆర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రతినిధుల మహాసభకు చేరుకున్నారు. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, లాఠీ దెబ్బలకు నిర్బంధాలకు నెరవకుండా 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని నేడు దేశానికి దిక్సూచిగా మార్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరువు నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నాటి ప్రత్యేక తెలంగాణ పోరాటంలో నేడు బంగారు తెలంగాణ సాధనలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం బలగమన్నారు. మీరందరూ ఇచ్చిన సంపూర్ణ సహకారంతోనే తాను నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కార్యకర్తల శ్రమ, నిజాయితీ, పట్టుదల మూలంగానే ప్రతి ఎన్నికల్లోనూ విజయ దుందుబి మోగిస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్యకర్తల కోసం 2 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించిన ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నారు. కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేదన్నారు. గత ప్రభుత్వాల హయంలో ఎటుచూసిన బీడుభూములు, రైతుల ఆత్మహత్యలు, పరిశ్రమల మూసివేతలు, చిమ్మ చీకట్లు, నెర్రలు బారిన పొలాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికి రక్షిత మంచినీరు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, 3 షిఫ్టుల్లో పరిశ్రమల నిర్వహణ, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు, పెరిగిన భూముల ధరలు, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రతో ప్రతి తెలంగాణ బిడ్డ ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారన్నారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరువు నియోజకవర్గంలోని అన్ని రాష్ట్రాల ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరి అభివృద్ధి, సంక్షేమమే కేంద్రంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జెండా పండుగ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నుంచి ఇంచుమించు 5-6 వేల మంది రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గ స్థాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీ అందరూ ఆలోచన చేయండి. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఒక ముసలమ్మ 2000 పింఛన్ వస్తా ఉంది, ఒక వికలాంగులకు 3000 పింఛన్ వస్తూ ఉంది, మిషన్ బహిరంగ నుంచి ఇంటింటి నల్లలు వస్తూ ఉన్నాయి, చెర్లుగుంటల మరమ్మతులు చేయడం జరిగింది, మత్స్యకారులకు చేపల పంపిణీ, గొర్రెల కాపర్లకు గొర్రెల పంపిణీ, ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారకు, ఇవన్నీ స్కీమ్స్ చేయడం తెలంగాణ వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి ఇవన్నీ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, ఇవన్నీ ఇంకా సాధ్యమైంది తెలంగాణ రావడంతో. ముఖ్యమంత్రి గారు ఆలోచన, ఈరోజు పింఛన్లు రావడం అనేది ఆసమాషి కాదు. గుజరాత్లో 500 పింఛన్ ఉంటే మన దగ్గర వికలాంగులకు 3000 పింఛన్ ఉన్నది. మీరు ఆలోచన చేయండి. ఈరోజు 24 గంటల కరెంటు మనకు 24 అవర్స్ కరెంటు మనకు అందిస్తున్నారు. పరిశ్రమలకు, గృహాలకు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, నాణ్యమైన క్వాలిటీ కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తా ఉన్న సోదరులారు. మన నియోజకవర్గ స్థాయికి వస్తే మొన్ననే మన టీఆర్ఆర్ వెనకాల మన ఐనోల్ విలేజ్ లో అందరికీ బొందల్గడ్డ స్థలం, గ్రేవియర్డ్ స్థలం అవసరం అనుకుంటే ముస్లింలకు 5 ఎకరాలు, హిందువులకు 5 ఎకరాలు, క్రిస్టియన్ కమ్యూనిటీకి 5 ఎకరాలు, 15 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి బోర్డులు చేయడం జరిగింది. అతి తొందరలోనే మంత్రి గారి చేతులలో మీ అందరూ అందిస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం సోదరులారా. ఇంకోటి మనకు యువకులకు ఆట స్థలాలు పటాచెరులో ఎస్పీఆర్ ముందు 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. జిన్నానంలో 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. గడపోతారంలో 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. అలాగే అమీన్పూర్లో ఇట్లా 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఎంత డెవలప్మెంట్ తరుగుతా ఉన్నదని తెలియజేస్తా ఉన్నారా. ఈరోజు యువకులకు ఆట స్థలాలు, సీనియర్లకు వాకింగ్ చేసుకోవడానికి అవసరం పడుతుంది కాబట్టి ఇవన్నీ అలాట్మెంట్ చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం సోదరులారా. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కట్టడం అని జరిగింది.
జూనియర్ కాలేజ్ కట్టడం జరిగింది, హై స్కూల్స్ కట్టడం జరిగింది, కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. ఇవన్నీ ఇట నియోజకవర్గం ఉన్న ప్రజల అవసరాల కోసం అన్ని ఇట ఇవన్నీ చేయడం జరుగుతుందని మీ అందరికీ మీ ఆశీర్వాదంతో ముందుకు పోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, పటంచెరు నియోజకవర్గంలో ఉస్మాన్ నగర్ కొల్లూరులో 400 ఎకరాలు అక్వైరీ చేసి రెడీ ఉన్నది ఐటీ హబ్ కోసం. 400 ఎకరాలు మన పిల్లలకు ఐటీ జాబ్ బయట పోకుండా ఐటీ హబ్ గచ్చిపోయిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో ఉస్మాన్ నగర్ కొల్లూరులో 400